లీడర్ ఉంటే చాలు. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉంటదని చెప్పడం, సీట్ల వ్యవహారంలో ఏ రకమైన పంపకాలు జరిగినా నేను పొత్తుకు సిద్ధమే అనే సంకేతం ఇచ్చేశారా? ఆయన ఇప్పటి నుంచి అదే పనిలో ఉన్నాడు. కార్యకర్తలు కాస్త ఆశపడ్డారు, ఏమన్నా మీరు సగం తీసుకోండి సగం సీఎం పోస్ట్ అడగండి. ఆయన ఫైనల్గా అర్థం చేసుకుంది ఏంటంటే తన్ని అట్లా అడిగితే తను పట్టించుకోరు, ఎందుకంటే అది అడగడం బిగిన్ చేశాక ఈయనతో సంప్రదింపులు ఆగిపోయినాయి. కాబట్టి ఈయనే మళ్ళీ వెనక్కి దగ్గర వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు ఒకప్పుడు ఈయనింటి దగ్గరకు వచ్చిన చంద్రబాబు దగ్గరికి ఈయన 2 సార్లు వెళ్ళారు. ఇప్పుడు మొన్న ఒక నోవాటెల్లో మాత్రం ఆయన వెళ్ళింది చంద్రబాబు గారు. దాని తర్వాత 2 సార్లు ఈయన వెళ్ళి వచ్చారు. నెక్స్ట్ ఈసారి చంద్రబాబు వస్తారేమో ఈయన దగ్గరికి. అయితే ఫైనల్ కాన్సెప్ట్ ఏంటి, ఈయన ఎన్ని తీసుకుంటారు అన్న దాని మీద ఆధారపడం. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఈయనే ఒక ఆశను రేపాడు కార్యకర్తల్లో, అభిమానుల్లో, ఓటర్లలో, కాపుల్లో. ఆశ రేకెత్తించి అందులో ఒక ఆశను చంపేశారు. అది ఈయన సీఎం కావాలి లేదా కాపు సీఎం కావాలన్నటువంటి కోరికను చంపేశారు. ఇక నెక్స్ట్ పొత్తు గౌరవప్రదమైన కనీసం అనేది ఈయన అడిగారు. గౌరవప్రదం అంటే 15-20 అయితే గౌరవప్రదం కాదు, కనీసం 50 సీట్లు ఉంటే గౌరవప్రదం. 50 సీట్లు ఇవ్వకుండా చేస్తే కనుక నాకు తెలిసి ఈ గౌరవప్రదమైన అని జనాలు ఫీల్ గారు వాళ్ళ వాళ్ళే ఫీల్ గారు. అయితే గీతే వీరాభిమానం ఉన్నోళ్ళు జనసేన పోటీ చేసి చోట ఓట్లు ఎత్తారు, మిగతా చోట్ల తెలుగుదేశం వైపు ఓట్లు పోవు. అది పెద్ద మైనస్. కానీ పదే పదే పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదం గౌరవప్రదం అని చెప్పడం టీడీపీకి ఏమైనా సంకేతం ఇస్తున్నారా, లేదంటే క్యాడర్ ని కూల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ పదం వాడుతున్నారా? సాధారణంగా పాత రోజుల్లో పెళ్లి సంబంధాలు కుదిరిన తర్వాత బ్రోకర్ ద్వారా ఒక సంకేతాలు ఇస్తూ ఉంటారు.